సోదరులారా, ఒకటి గమనించండి, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 2 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి, చెప్పుకుంటే దానికి ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా మైనస్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పారిపోయే కాలాలు ఇవి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏ హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటి ప్రజల కోసం చేరువ చేస్తున్నాం. ఎక్కడ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సుమారు 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 1వ విడత అయిపోయింది, 2వ విడత కూడా 4 రోజుల ముందు ఇచ్చాం. అలాగే ఎందరో మన కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులు ఉన్నారు, ముందు ప్రభుత్వాల్లో చాలీ చాలని జీతాలు ఇచ్చి 5000 రూపాయలు ఇచ్చి 30 రోజులు ఊడిగం చేయించుకుంటాయన మా ముఖ్యమంత్రి గారు బిఎస్సి మెగా డిఎస్సి అనుకోండి 16000 ఉద్యోగాలకు సంతకం పెట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసేదానికి సిద్ధం చేశాం. అలాగే స్కిల్ సెన్సెస్ అని ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఏ విధమైన నైపుణ్యతతో ఏ పని చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ తీసేదానికి కూడా ఈరోజు మా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇంకొకటి, రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా గత 5 సంవత్సరాల చివరి అంకంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ మీ అందరికీ తెలుసు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ని తీసుకొని వచ్చినాడు. భూమి ఒకటిదైతే దాని మీద అజమాయిషి వచ్చి ఇంకోరికి ఇచ్చే విధంగా తెస్తే మా ప్రభుత్వం ఏర్పడతానంటే క్యాబినెట్ మీటింగ్ చేపెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖున రాష్ట్రంలో లక్షలాది పేద మందికి, పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ 1వ విడతగానే 100 కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మహిళా మూర్తులు ఎవరైతే మా ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. అలాగే ఇంకో పథకం, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తప్పకుండా 1 సంవత్సరానికి నేనున్నానంటూ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నాం. ఆ పథకాన్ని కూడా దగ్గరలో చేరువ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఇంకా ఇసుకానికి వస్తే మీకు చెప్పాల్సిన అవసరం లే, ముఖ్యంగా మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, చిత్తూరు జిల్లా అయితేనే పక్కలున్న కడప జిల్లా నుంచి వేలాదిగా రోజుకు ఇసుక పక్క రాష్ట్రాలైన బెంగళూరుకు, చెన్నై ప్రాంతాలకు తరలిపోయే రోజులు అవైతే ఈరోజు 1 స్పూన్ ఇసుక కూడా పక్కల రాష్ట్రానికి లేనిపోయే పరిస్థితి ఏర్పాటు చేసినామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి. ముఖ్యంగా ఫ్రీ ఇసుక అని చెప్పాం, ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడెక్కడ ర్యాంపులు ఏర్పాటు చేసుకొని ఏ నదుల్లో ఇసుక చట్టబద్ధంగా తీవల్లో అవన్నీ తీసిన రోజు తప్పకుండా ఈ ఇసుక పాలసీ అనేది రాష్ట్ర ప్రజలకు చేరువవుతుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నా శాఖ పరమైతే ఏపీఎస్ఆర్టీసీ గురించి మీ అందరికీ తెలుసు, ఏపీఎస్ఆర్టీసీ గత పరిపాలనలో ఇంకా దిగజారిపోయింది. ఎక్కడ ఏపీఎస్ఆర్టీసీలో ఒక బస్సు కొనలేదు, అట్లయినా బస్సు కొనలేదంటే పక్కన పెడితే ఉద్యోగస్తులైనా బాగు చూసుకునేడం మహానుభావుడు అంటే అది కూడా లేదు. ప్రభుత్వం ఏర్పాటు అవుతానంటే 2019లో విలీనం చేస్తానని చెప్పాడు గవర్నమెంట్లో, ఆ విలీనం అయితే జరిగింది. ఏ విధంగా విలీనమైందంటే ఆఫ్ బాయిల్ దగ్గాకటి విలీనం చేసేసినాడు. జీతాలేమో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది, కార్పొరేషను మిగతా కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇలాంటి తెలిసి తెలియని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరే. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ మనుగడ కావాలంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి, మా ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కార్మికులు ఒక కన్ను అయితే ప్రయాణికుడు ఇంకో కన్ను, కాబట్టి తప్పకుండా ఇక్కడున్న కార్మికుల సమస్యపై రాబోయే 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా పోరాడేదానికి నేనైతేనే మా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.